వెల్కమ్ టు సుమంటే వినయన్మిస్ సుమంటే వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఏ అనే లెటర్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏమి ఉంటాయి అండ్ ఒక రాంగ్ నెంబర్ కనుకుంటే ఆ నేమ్కి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఒక పాజిటివ్ నెంబర్ కనుకుంటే సక్సెస్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది ఎస్పెషల్లీ అభిరామ్ అనేటువంటి పేరుతోటి కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ ఈరోజు లెటర్ ఏతో ఒక పేరు గురించి డీటెయిల్గా వివరించబోతున్నాను సో లెటర్ ఏకి సంఖ్యా బలం ఒకటి ఒకటికి అధిపతి సూర్యుడు సో వీళ్ళు సూర్యప్రభావం వల్ల వెలగాలి వెలుగుతూనే ఉంటారు ఈ ఏకి ఓంకారంలోనంత పవర్ ఏ లెటర్ గుడి గోపురం లాగా ఉంటుంది సో ఏ లెటర్ వాళ్ళు తొందరగా పైకి వస్తారు డబ్బులోకి వస్తారు అండ్ జీవితకాలం పైనే నిలిచిపోతారు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ అక్షయ్ ఖన్నా ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ తమిళనాడులో అజిత్ ఏతో యాపిల్ ఏతో అమెజాన్ ఏతో అంబానీ గ్రూప్ ఏతో అదానీ గ్రూప్ సో ఏతో ఏషియన్ పెయింట్స్ చాలా ఏతో ఉన్నవన్నీ క్లిక్ అయ్యండి సో ఏతో పేరు ఎన్ని లెటర్స్ ఒక మనిషి పేరులో ఎన్ని ఏళ్ళు ఉంటే అంత అదృష్టం రెండు ఏళ్ళు ఉంటే మంచి దేవుడి దీవెనలు ఉన్నాయి ఉన్నట్టు మూడు ఉంటే ఇంకా ఎక్కువ దీవెనలు ఉన్నట్టు ఒక పిలిచే పేరులో నాలుగు ఏళ్ళు ఉంటే దైవ రక్షణ దైవ దీవనలు అండ్ అదృష్ట జాతకులుగా చెప్పుకోవచ్చు సో రెండు ఏళ్ళున్న నరేంద్ర మోడీ గారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా రెండు ఏళ్ళు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్ సో అత్యంత ఎక్కువ ఏళ్ళు ఉన్న వాళ్ళలో నందమూరి తారక రామారావు గారు చరిత్ర నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు నెక్స్ట్ అక్కినేని నాగార్జున నాలుగు ఏలు ఇవన్ నాగచైతన్య అక్కినేని నాగచైతన్య కూడా ఏలు ఎక్కువ వీళ్ళంతా అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు వీళ్ళగా దేవుడి దీవన్లు రక్షణ హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాయి సో ఎన్ని ఏలు ఉంటే పేర్లో అంత బలం అందుకే మేము ఆశీర్వాద ఆట ఏఎస్హెచ్ఐఆర్ విఏఏడి సో ఎంత బాగా క్లిక్ అయ్యింది సో సేమ్ ఫార్ములాని ఆధార్లో ఏఏ డిహెచ్ఏర్ ఫాలో అయ్యారు సో వెరీ హ్యాపీ సో ఏకి గెలవడం ఈజీ గెలిచి మంచి పశువులు గెలవడం ఈజీ ఆ గెలుపు తగ్గిపోకుండా చూసుకోవడానికి కష్టపడతారు వీళ్ళు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్ ఏజ్ ఎంత ఉన్నా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు సో మీ లెటర్ ఏతో ఉండి ఇబ్బంది పడుతుంటే మీ పేరులో బలం ఎంతుంది తెలుసుకోవడానికి రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లో పెట్టండి సో మొదటి వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో వాట్సాప్ పెట్టి వదిలేయండి చాటింగులు చేయకండి హాయ్ హాయ్ అని చాలామంది పెడుతున్నారు ఇబ్బందిగా ఉంది మెసేజ్లు వస్తూనే ఉంటాయి నేను ఆన్లైన్లోనే ఉంటా ఆన్లైన్లో ఉన్నా వాట్సాప్ కాల్స్ రింగ్ చేయడం వీడియో కాల్స్ చేయడం మార్నింగ్ ఏడు నుంచి రాత్రి పన్నెండు వంటి ఏడు కూడా వీడియో కాల్స్ చేస్తున్నారు దయచేసి వాట్సాప్ కాల్స్ చేయకండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీకు పేరు బాగుందంటే మీరు లక్కీ అండి పేరు బాలేదని వస్తే ఎంత తొందరగా వీలై తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి ఈ పేరు బాలేదినప్పుడు ఇంకో పేరు ఇంకో పేరు ఇంకో పేరు పెట్టకండి బాగలేని పేరు కరెక్షన్ అయ్యే వరకు నెక్స్ట్ నేమ్స్ దయచేసి అది మీ భర్త పేరు కావచ్చు అది మీ భార్య పేరు కావచ్చు పెట్టకండి మీ పేరులో దోషాలు వాళ్ళకు కూడా దూరే అవకాశం ఉంది సో అభిరామ్ పేరు ఏబిహెచ్ఐ ఆర్ఏఎం సో అభిరామ్లో ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి సో అభిరామ్లో సెవెన్ లెటర్స్ ఉన్నాయి సెవెన్ లెటర్స్ ఉన్నవాళ్ళు ఏడు సముద్రాలు అటే విల్ క్రాస్ చేస్తారు చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు క్రమశిక్షణ పట్టుదల ఈ సెవెన్ లెటర్స్లో పేరు ఉంటే వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా తప్పించుకునే కెపాసిటీ ఉంటుంది చుట్టుముట్టినా కూడా వాసులో ఉంచి త శత్రువులను తప్పించుకోగలరు కేతు ప్రభావం వల్ల దే ఆర్ వెరీ వెరీ క్లెవర్ అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు కాలు పట్టుకోవచ్చు లేదా చుట్టూన పట్టుకోవచ్చు దేనికన్నా రెడీ వీళ్ళు సెవెన్ లెటర్స్ వాళ్ళు సో సెవెన్లో పేరున్న వాళ్ళు సముద్రాలని అట్ ఈజ్ దాటుతారు సకాలంలో వివాహం అండ్ సంతానం ఉంటుంది సెవెన్ లెటర్స్లో వాళ్ళకి అందుకే సెవెన్ లెటర్స్లో ఏ కంపెనీ ఉన్నా ఫేమస్ అవుతుంది సెవెన్ లెటర్స్లో ఇన్ఫోసిస్ సెవెన్ లెటర్స్లో కోల్గేట్ క్లోజప్ అప్ హెవెల్స్ ఖజారియా సో కంట్రీస్ లైక్ అమెరికా అట్లాంటా స్టేట్ జార్జియా చికాగో బాగా ఫేమస్ అవడానికి సెవెన్ లెటర్స్ కారణం సో సెవెన్ ఇస్ ఫార్ నేమ్ ఫేమ్ మనీ అండ్ పాపులారిటీ సో అభిరామ్లో సెవెన్ లెటర్స్ ఉంది అద్భుతంగా ఉంది చాల్డీన్ సిస్టంలో ఏ అంటే వన్ బి అంటే టూ హెచ్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ ఆర్ అంటే టూ ఏ అంటే వన్ ఎం అంటే ఫోర్ సో అభిరామ్లో టోటల్ నంబర్ పదహారు పదహారు అంటే పడిపోవడం పైనుంచి సో పైకి వెళ్తారు పడిపోవడం అంటే పదహారు ఊరికే ఫస్ట్ వచ్చి పడిపోరండి వీళ్ళొక స్టేజ్కి వస్తారు కాబట్టి మన చూపులు వాళ్ళని పడతాయి వీళ్ళు గొప్పవాళ్ళు అని పట్టి పడిపోవడం క హీరో విక్రమ్ బాత్రూంలో పడి ఐదేళ్ల మంచం మీద ఉన్నాడు అప్పర్చు సినిమా తర్వాత పదహారో నంబర్ హీరో హిన్ త్రిష పదహారవ నంబర్ సో ఫార్టీ టు ఫార్టీ త్రీ ఇయర్స్ మ్యారేజ్ డిలే హీరోయిన్ రాధిక ఇప్పుడు తల్లి పోర్షన్స్ చేసిన ఆమె ఆర్ఏ డిహెచ్ఐకేలో పదహారు నంబర్ వల్ల రెండు డైవర్సులు నాన్నగారు ఇంకొక ఏ యాడ్ చేశాక లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్గా కాపురంలో ఎలాంటి ఇబ్బందులు లేవు షియాస్ మ్యారీడ్ శరత్ కుమార్ రాధికా శరత్ కుమార్ నవ్ సో అభిరామ్లో పదహారు వల్ల పడిపోవాలి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఉండాలి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ దీంట్లో ఏఐఏ మూడు ఓవల్స్ పదమూడు కాన్స్ మూడు వల్ల గురువు బలం ఎక్కువ తెలివి ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారు ఈ పదమూడో నంబర్ని డెత్ నంబర్ అంటారు సో ఇక్కడ చాల్డింగ్ సిస్టంలో పదమూడు పదహారు రెండు ఇఫెక్ట్స్ ఏడు అక్షరాల్లో పేరుండడం ఏడు ఓవర్స్ ఉండడం ప్లస్ పాయింట్స్ పైథాగ్ర సిస్టంలో అభిరామ్లో థర్టీ ఫోర్ నంబర్ ఉంది ఈ థర్టీ ఫోర్ అంటే మనీ బట్ ఎంత మనీలో ఉన్నా ఈ పదహారు వల్ల ఒక్కసారిగా కొలాప్స్ ఈ పదహారు లేకుండా సెవెన్ నంబర్ థర్టీ ఫోర్ నంబర్ ఫార్టీ త్రీ నంబర్ వస్తే అదృష్టం ఈ థర్టీ ఫోర్లో ఉన్న వాళ్ళు శోభన్ బాబు ఇళయరాజా మహేష్ బాబు అల్లు అర్జున్ ఉన్న నేమ్ ఫేమ్ లోకి వచ్చిన పదహారు వల్ల కొలాప్స్ ఉంటుంది అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది సో పదహారు వచ్చిన రష్యా పదహైదు ముక్కలైతే ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్ ఐడిపిఎల్ క్లోజ్డ్ ఎల్టీటి స్మాష్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో నిత్యం రక్త తర్పణం కాల్పులు గలాటాలు మరణాలు సో పదహారు అనేది డేంజర్ నంబర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది పదహారు అక్షరాలు ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది పదహారు అక్షరాలు పదహారు అంటే బాగా పైకిలు పడిపోవడం సో అభిరామ్ పేరు మళ్ళ ముద్దుగా అని పిలిస్తే రివర్స్ నంబర్ ట్వెల్వ్ అండ్ ఫోర్ లెటర్స్ నాలుగు అక్షరాల పేరుంటే రావు ప్రభావం వల్ల చీకట్లోకి వెళ్ళాలి జైల్లోకి వెళ్ళాలి హాస్పిటల్లోకి వెళ్ళాలి అప్పుల్లోకి వెళ్ళాలి నాలుగు అక్షరాల పేరు వాడితే చిక్కులు అప్పులు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అభిరామ్ ప్రాబ్లం ఉంది అభిలో ప్రాబ్లం ఉంది మీరు మీ పేర్లో కరెక్షన్ చేసుకోవాలంటే మీ సర్టిఫికెట్లు ఏం మార్చక్కర్లేదండి మీ పేర్లో ఒక అక్షరం మార్చి మెయింటి మెయిన్ డోర్ పెట్టుకుంటే చాలు పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి సో స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ డైరెక్ట్ కావాలంటే ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉంటాను సో యూ కెన్ డిసైడ్ విచ్ అపాయింట్మెంట్ యు వాంట్ బట్ నాకైతే వ్యక్తిగతంగా నేరుగా వచ్చి కలిసే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ప్రతి క్లయింట్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం కట్టా ఇస్తాను క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను సో నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వేసుకుంటే లక్ తొందరగా పట్టుకుంటుంది ఈ లక్ మనకు లైఫ్ లాంగ్ గైడెన్స్ ఇస్తుంది సో లక్కీ స్టోన్స్ అండ్ నేమ్ కరెక్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి నెంబర్లో మ్యాజిక్ ఉంటుంది కొన్ని నెంబర్స్లో పాజిటివ్ ఉంటుంది కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళులాగా మన పేర్లో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది సో ఒక చిరంజీవి మెగాస్టార్ కానీ మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్ సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది సో పేర్లో పన్నెండో నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు మీ జీవితం తలకిందులు అవుతుంది అంటే యాభై ఏళ్ళకైనా యాభై కన్నా సున్నా అయిపోతుంది అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉండకూడదు అదేవిధంగా పేర్లో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్ ఉన్నాయో లేదో సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ 91 21 68 55 13 இதுன்னேன் வாடே வாட்ஸ்அப் நம்பர் சோ இது 91 21 68 55 13 ఇంకొక నంబర్ 86 డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందా లేదా సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము ఆ నెంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము సో పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాము యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది తగ్గించాము డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి మీ పేర్లో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి సో ఈ నెంబర్స్కి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి చాలామంది హాయ్ మీట్ వదిలేస్తున్నారు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి చిన్న పిల్లలకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ పేర్లు ఎలా ఎలాగో అడగద్దండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నామని సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే చాలామంది ఎక్కడెక్కడో చూపించుకునే షీట్స్ పెడుతున్నారు వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మీరు బాధపడతారు సో వేరే వాళ్ళు షీట్స్ గురించి నన్ను అడగద్దండి సో బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే ఈ నెంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ సో నేరుగా రావడానికి ట్రై చేయండి నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఐదు ఫాలో అయితే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి ఎనివేజ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వీడియో మొత్తం చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళొచ్చు మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు చాలామందికి అంటే టైంను బట్టే నెంబర్ని బట్టే మనం మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అలాగే నెంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది అందులోనూ ముఖ్యంగా వాళ్ళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్న పాలిటిక్స్ చూసుకున్న సినిమా రంగంలో చూసుకున్న లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు సో ఒక రైట్ నేమ్ తోటి రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి రైట్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకు కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ